Andhra Pradesh Ninchi, Kia Motors Tarali Potondi Antu Jarigina Pracharo, Waka Sensation Sustinchin, Adkuda, Waka Jati and News Agency Samastaninchi, Waka Article Rado, Writers and a Kadanolo Rido, News Agency Rasina Kadanan Dwara, Waka Sanchalan Sustinchindi, Pratapakshalo, Adkar Pakshan Tapubate Pratno, Adkar Paksha, Yoka Imagine Damage Chase Pratno, Tevranga Chase, Kagpote, Adi. Correct Kadu, Saren Vatakadu, Kia Motors Tarli Vele, Ledan Telin Taravata, the Sadumanigin, Ite Tajaga, Kia Motors Ninchi, Okadikarika Samacharamuchindi, Ade Timelo, Reuters Kuda, Tana, Tanaku Jerigin a damage ne control chase kune, Vidanga, Kone, Kotta Yetul Koda West. Now the internet Oxarjus Kunte, first two Kia Tarli Powdo Ledu, Yeti Parsitulo, Arantaparon Lone Untundi. Kia Nasal Eti Parisidula Tarlinche Udeson Ledu Anedi, Korea Trade Investment Promotion Agency, Ante than Quarter Antaru, Asausta, Bahiranga Private Insurance Jerigante, Kia Yakaki Velas Nausun Ledu, Andhra Pradesh Prabhutva Ninche, Sampurna Sakakaro Andutundi, Samanchi Madhutu Koda Undi, so Kia Yoka, Gamyastana, Marchals Nausangani, Asala Aukasangani, Alochinakani, Ledu and Chepi, Quarter Sausta, Chala Clearga, Veladinchan Jerigante, Kia ఎక్కడి నుంచి తమిళనాడుకు తరలిపోతుందనే వార్తల నేపథ్యంలోనే ఈ ప్రకటన చేశారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతుందంటూ వార్త రాసిన ప్రముఖ మీడియా సంస్థ రైటర్స్ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇప్పుడు ఆ ఈ వార్త ద్వారా ఆ సంస్థకు జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు రంగంలో దిగింది ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి గారి మూడు రాజధానుల ప్రతిపాదన ఏదైతే ఉందో దాని మీద కొన్ని అద్భుతమైన కథనాలు రాస్తూ వస్తుంది రెండు రోజులుగా ఆ నిర్ణయం చాలా అద్భుతమని బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారని చెప్పి ఆకాశానికి ఎత్తేస్తూ రైటర్స్ ఇప్పుడు కొన్ని కథనాలు రాయడం జరిగింది అంటే జగన్ గారి ప్రతిపాదన వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనే దాని మీద కొన్ని స్పష్టంగా ఆ కథనాల్లో ప్రచురించింది అయితే రైటర్స్ ఇచ్చిన తాజా స్టోరీతో ఇప్పుడు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి దెమ్మ తిరిగే షాక్ తగిలింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే రైటర్స్ న్యూస్ సంస్థ కంప్లీట్ గా చంద్రబాబు గారి గిఫ్ట్ లో ఉంది వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడైన అనే ఒక ప్రచారం జరిగింది మొన్నటి వరకు కానీ ఇప్పుడు అదే వ్యవస్థ అదే మేనేజ్మెంట్ ఇప్పుడు రివర్స్ అయ్యిందా చంద్రబాబు గారికి షాక్ ఇస్తూ ఇప్పుడు జగన్ పొగడ్డం అంటే ఒక రకంగా ఆ సంస్థ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వార్తలు రాయడం మొదలుపెట్టిందో అది ఆటోమేటిక్గా ఆ ప్రత్యర్థికి షాక్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అదే జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళ సంస్థలో కియా మోటార్స్ తరలిపోతున్నాయి అనే కథనాలు వచ్చినాయో ప్రస్తుతం కూడా అటువంటి ఆలోచనల్లో కూడా లేని తరలింపు ప్రతిపాదనని రాయిటర్స్ లాంటి ప్రముఖ మీడియా ప్రకటించడం మీద యాజమాన్యం కూడా మండిపడిందని తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని కూల్ చేసేందుకు కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొన్ని రోజులు అనుకూలంగా ఉందాము అని అనుకోవడానికి కానివ్వండి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఆ తప్పుడు కథనం ఏదైతే ఉందో మొన్నటి వరకు రాసిన దాని విషయాన్ని మర్చిపోవాలి అంటే ప్రభుత్వం మర్చిపోవాలి అన్న ఖచ్చితంగా ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్కి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలోనే మూడు రాజధానుల ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతం అమోఘం అంటూ ఒక కథనాన్ని రాయడం అలాగే మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పడం దేశంలో అనేక రాజధానులు ఓవర్ క్రౌడ్తో ఎలా ఇబ్బందులు పడుతున్నాయో కూడా వివరిస్తూ రాజధానులపై ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని దేశాలు తీసుకుంటున్న చర్యలను కూడా ఉదాహరణగా చూపిస్తూ పనిలో పనిగా అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు భూములు ఇవ్వడానికి రైతులు ఎంతగా వ్యతిరేకించారో కూడా అప్పట్లో అంటే అప్పుడు భూ సమీకరణ భూసేకరణ ఈ రెండు జరిగినాయి అవన్నీ గుర్తు చేస్తూ జగన్ గారిని పొగుడుతూ మొన్నటి వరకు తాను రాసిన తప్పుడు కథనాన్ని దానివల్ల జరిగిన డ్యామేజ్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసేందుకు దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది ఇది ఒక రకంగా చంద్రబాబు గారికి ఒక గట్టి షాకే అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న ప్రచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి